రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు గారు పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ గంగుల కమలాకర్ గారు దళిత సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ కొప్పుల ఈశ్వర్ గారు వేదికను అలంకరించిన గౌరవ శాసనసభ్యులు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్ గారు ఇటీవలనే పార్టీలో చేరినటువంటి యువమిత్రులు శ్రీ కౌశిక్ రెడ్డి గారు శ్రీ రమణ గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సరే సరే ఉండని టిఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షులు మిత్రులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు వేదికను అలంకరించినటువంటి టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఈరోజు టిఆర్ఎస్ పార్టీలో చేరడానికి ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకోవడానికి తమ సహచరులతో పాటు విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి గారు వారి వెంట వచ్చినటువంటి సహచరులు చేనేత వర్గం నుంచి క్రియాశీల రాజకీయాల్లో పాల్గొంటూ నేను కూడా టిఆర్ఎస్ లో చేరి వీలైనంత వరకు ప్రజా సంక్షేమానికి పాటుపడాలనే ఉద్దేశంతో పార్టీలో చేరుతున్న మిత్రులు శ్రీ స్వర్గం రవి గారు పెద్దిరెడ్డి గారితో పాటు వచ్చేసినటువంటి మిత్రులు శ్రీ కిషన్ రెడ్డి గారు శ్రీ దేశిని కోటి గారు వీరందరితో పాటు కలిసి వచ్చినటువంటి నాయకులు కార్యకర్తలు మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తాను. మిత్రులు, పెద్దిరెడ్డి గారు నాకు చాలా సన్నిహిత మిత్రులు. వారు నేను కలిసి టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి ఇద్దరం కూడా మంత్రులం అయ్యే వరకు ఎదిగినాం, అక్కడ పనిచేసినాం. వారు కార్మిక విభాగంలో అధ్యక్షులుగా ఉంటూ ఆ రోజు ప్రజల మన్ననలు పార్టీ మన్ననలు పొంది కార్మిక శాఖ మంత్రిగా కూడా ఎదిగి పనిచేసిన విషయం మనందరికి తెలుసు. చాలా సీజన్ నాయకులు, మంచి చెడ్డలు, సమాజం గురించినటువంటి చక్కటి అవగాహన కలిగినటువంటి నాయకులు పెద్దిరెడ్డి గారు. వారి అలా టీఆర్ఎస్ లో చేరడం చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా తెలంగాణ రాష్ట్రం కొనసాగిస్తున్న ప్రగతి ప్రస్థానంలో వారి చేదోడు వాదోడు మనకెంతగానో ఉపయోగపడుతుందని సంతోషంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మిత్రులు రవి గారు, వారితో పాటు అనేక మంది చేనేత వర్గానికి సంబంధించిన మిత్రులు కలిసి రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన రాష్ట్రంలో చేనేత వర్గం ఎదుర్కొన్న సమస్యల గురించి కొంత ప్రయత్నం మనం చేసుకుంటూ ఉన్నాం, ఇంకా కొంత చేయాల్సి ఉంది. ఇటీవల నేను ఎక్కడో జిల్లా కలెక్టరేట్ ఇనాగ్రేట్ చేస్తూ చేనేత కార్మికులకు రైతు బీమా తరహాలో బీమా సదుపాయం కూడా కల్పిస్తామని చెప్పాం. దానికి సంబంధించి ప్రభుత్వం ఆల్రెడీ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దాన్ని అంతా చాలామంది బీమా కావాలని కోరుతా ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ రైతు బీమా చాలా చక్కటి పద్ధతులలో, ఎవరైనా సరే చనిపోతే ఆ కుటుంబానికి ఏడంటే ఏడు లేదా ఎనిమిది రోజుల లోపల 5 లక్షల రూపాయలు నేరుగా వచ్చి చేరుతా ఉన్నాయి. బీమా కనుక ప్రభుత్వం చేస్తే మాకు అదే తరహాలో సహాయం అందుతుందని
అందరూ ఆశిస్తా ఉన్నారు, తప్పు లేదు. ఇంకా కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య నేను మాట్లాడుతుంటే ఒక వర్క్షాప్లో దళిత సోదరుల గురించి కూడా చాలా పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ కూడా బీమా సదుపాయం కల్పిస్తే బాగుంటుందని ఒక సక్కటి సూచన కూడా వచ్చింది. అయితే ఇది చేయటానికి కొద్దిగా టైం పడుతుంది. కారణం ఎందుకంటే రైతు సంక్షేమాన్ని అభిలషించి రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు కానీ రైతు బీమా కానీ చేపట్టడానికి సుమారు ఒక సంవత్సరం కాలం మాకు పట్టింది. అక్కడ ప్రతి 5000 మంది రైతులకు ప్రతి 5000 ఎకరాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి సుమారు 3000 మంది అగ్రికల్చర్ అసిస్టెంట్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను అక్కడ నియమించి ఆ క్లస్టర్లో ఎంతమంది రైతులు ఉన్నారో వాళ్ళ వివరాలను సేకరించి చాలా జాగృతగా వ్యవహారం చేయడం జరిగింది. అంటే ప్రతి 5000 ఎకరాలలో ఉన్న 1000-1800 మంది రైతులకు ఒక అధికారి ఉన్నాడు అక్కడ. వాళ్ళ సెల్ నంబర్లు, వాళ్ళ పేర్లు, వాళ్ళ వివరాలు అన్నీ ఆ ఏఈఓ దగ్గర ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఎప్పుడు చనిపోయినా ప్రాంప్ట్గా ఇమీడియట్గా నిమిషాల మీద రిపోర్ట్ చేస్తూ ఉన్నారు. అనుకున్న ప్రకారంగా వాళ్ళకి 7 రోజులలో 10 రోజులలో మ్యాక్సిమం ఆ బీమా సదుపాయం అంతా ఉంది. దాన్ని చూసి టెంప్ట్ అయిన వాళ్ళందరూ మాకు చేస్తే మాకు ఇట్లా వస్తాను అనుకుంటా ఉన్నారు. అంత సులభంగా రాదు. మొన్న చేనేత మంత్రి గారికి నేను చెప్పడం జరిగింది, ఇక్కడ వ్యవసాయ శాఖలో ఏర్పాట్లు చేసినాం కాబట్టి అది ప్రాంప్ట్గా వాళ్ళకి అంతా ఉంది, మరి మీ శాఖలో మీరు ఏం పద్ధతి పెట్టుకుంటారు, ఏం అవలంబిస్తారు, ఆ టెక్నికల్ అదంతా సిస్టమ్ క్రియేట్ చేస్తే ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పినాం. ఇప్పుడు ఆ పనిలో చేనేత శాఖ కార్యదర్శి గారు అధికారులంతా తలమునకలై ఉన్నారు. రాబోయే కొద్ది రోజులలో ఆ స్కీమ్ మన ముందుకు వస్తుంది. అప్పుడు చేనేత కార్మికులకు కూడా రైతు బీమా తరహాలోనే బీమా వర్తిస్తాయని మనం చేస్తా ఉన్నాం. అట్లాగే ఈ మధ్యనే వద్దు కదా అంతగా లూలి కుప్పల ఈశ్వర్ గారు ఇక్కడనే ఉన్నారు, వారికి కూడా నేను చెప్పినాను. వ్యవసాయ శాఖ వాళ్ళు ఎట్లయితే ఆ బీమా అందించడానికి పనిచేస్తూ ఉన్నారో మరి దళిత సంక్షేమ శాఖలు కూడా అట్లాంటి ఏర్పాట్లు చేయండి, చేస్తే దళిత వర్గం సోదరులకు కూడా మనం ఏర్పాటు చేసుకుంటామని చెప్పడం జరిగింది. ఎవరైతే సమాజంలో ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో లేదా సామాజిక వివక్షకు గురై ఉన్నారో లేదా సంక్షేమ ప్రగతి ఫలాలను అందుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారో వాళ్ళందరి గురించి చాలా కాన్సన్ట్రేటెడ్గా చాలా స్పష్టతతో పకడ్బందీగా కార్యక్రమాలు అమలు జరుగుతున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ. ఎక్కడ కూడా మన రాష్ట్రంలో జరిగే పథకాలు అమలు లేవు, ఉన్నా ఏదో అరకొరగా ఉంటాయి, మామూలుగా ఉంటాయి. కానీ ఇంత పకడ్బందీగా ఇంత ప్రణాళికాబద్ధంగా కరెక్ట్గా ఒకసారి నిర్ణయం తీసుకున్నామంటే చాలా చక్కగా అమలు జరుగుతున్న రాష్ట్రం ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ.